పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా నోరూరించే టేస్టీ రెసిపీ జున్ను. మన పాత కాలపనాటి వంట అయినా చాలా ఆరోగ్యకరమైంది, అలాగే రుచికరమైనది. ఈ జున్ను తినాలన్నప్పుడు మనకి జున్ను పాలు దొరకవు, కాబట్టి అది ఉన్నప్పుడే జాగ్రత్త చేసుకున్నట్లయితే మనకి జున్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఉండే పాలు మనకి మామూలుగా ప్యాకెట్ పాలు దొరుకుతూ ఉంటాయి కదా, వాటితోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అద్భుతమైన టేస్టీ జున్నును ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. నేను ఎటువంటి పిండులు కలపట్లేదండి, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ ఇట్లాంటివి ఎటువంటివి కలపట్లేదు. సో ఇన్స్టెంట్ జున్ను క్లాత్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది నేను ఇంట్లోనే జున్ను క్లాత్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను, అది కూడా ఈ వీడియోలోనే ఉంది. సో వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. సో ఈ జున్ను క్లాత్ని కనీసం ఒక 1/2 లీటర్ పాలల్లో ఒక 2 క్లాత్స్ అయితే నేను నానబెట్టుకున్నాను అండి. ఒక 10 నిమిషాలు నానబెట్టి పిండి ఆ క్లాత్ తీసేసాను. చాలా నీట్గా క్లీన్ క్లాత్ అయితేనే మనం వాడుకోవాలి. సో ఖచ్చితంగా 1/2 లీటర్ 250 ml 2 క్లాత్స్ నేను డిప్ చేసుకొని సోక్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ బెల్లం తీసుకోండి. చాలామంది ఈ యాలక్కాయలు వాడుతూ ఉంటారు, బట్ నాకు ఆ స్మెల్ పడదండి సో జున్నులో, అందుకని దాన్ని స్కిప్ చేసుకున్నాను. ఖచ్చితంగా తప్పకుండా 1 టేబుల్ స్పూన్ అయినా కనీసం మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే మొత్తం కలుపుకున్న తర్వాత, బెల్లం అది కరిగిన తర్వాత, మనం చిన్న చిన్న జార్లో కానీ గ్లాసుల్లో కానీ ఎటువంటి వాటిలో అయినా సరే మనం ఇడ్లీ ఎట్లా ఉడకబెట్టుకుంటామో అలాగే ఈ గ్లాస్ని స్టీల్ దాంట్లో కూడా నేను మీకు చూపిస్తున్నాను. చక్కగా ఇలా పెట్టుకొని కనీసం ఎంత లేదన్నా 1/2 గంట సేపు, సో 15 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 250 ml తీసుకున్నా కాబట్టి నాకు 15 మినిట్స్ సరిపోతుందండి. ఒకవేళ ఎవరైనా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ క్లాత్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మీరు పాలు పట్టుకోగానే ఆ చిక్కదనం కూడా మీకు తెలియాలి, అప్పుడే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. అయితే సో జున్ను అనేది క్లియర్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ఇన్స్టెంట్ క్లాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇన్స్టెంట్ క్లాత్ కోసం మనం జున్ను పాలు ఎప్పుడైనా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నప్పుడు ఏదైనా ఒక గిన్నెలో కంప్లీట్గా మనం వంచేసుకోండి. దీంట్లోకి మెయిన్ క్లాత్ కావాలి. ఈ క్లాత్ అనేది కంపల్సరీ స్టెరిలైజ్ అయి ఉండాలి, అంటే వేడి నీళ్ళలో మరగబెట్టి చక్కగా ఆరబెట్టుకొని నీట్గా పెట్టుకోండి, ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ లేకుండా ఉండడానికి. సో క్లీన్ టవల్స్ ఉంటే చక్కగా కాటన్ టవల్స్ ప్రిఫర్డ్ అండి, కాటన్ టవల్స్ లేని వాళ్ళు బనియన్ క్లాత్స్ వాడుకోవచ్చు. సో కంప్లీట్గా నేనైతే ఇక్కడ ఒక 10-12 బనియన్ క్లాత్స్ని చిన్న పీసెస్ కట్ చేసి చక్కగా పాలల్లో డిప్ చేసుకున్నా, జున్ను పాలల్లో. ఇది కనీసం 1 అవర్ సోక్ చేయాలి. 1 గంట సేపు నానబెట్టుకోండి, మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. గంట తర్వాత చక్కగా పాలన్నీ ఆ గుడ్డ పీల్ చేసుకొని మిగతా పాలు ఉంటే అవి వేరే క్లాత్స్ అయినా పెట్టుకోండి, లేదంటే ఇవి నేను ఇవాళ మార్నింగ్ 9:00కి ప్రిపేర్ చేస్తున్నా. సో మార్నింగ్ 9:00కి నేను ఇవన్నీ సెట్ చేసేసుకొని చక్కగా డ్రై చేసుకోండి, ఎండలో పెట్టేసుకొని డ్రై చేసుకుంటే మనకి ఈవినింగ్కి మళ్ళీ క్లాత్ తీసేసి మళ్ళీ ఆ పాలల్లో డిప్ చేసుకోవచ్చు, లేదంటే ఆ పాలని డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని మళ్ళీ 2nd టైం రీయూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను కంప్లీట్గా డ్రై చేసుకుంటున్నాను. సో మిగిలింది నేను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ కంప్లీట్గా 8-9 అవర్స్ సన్ డ్రై అవ్వాలండి, లేదు అంటే నెక్స్ట్ డే కూడా డ్రై చేసుకోండి. సో 1st డే అయితే నాకు కొంచెం క్లౌడీగా ఉండటాన డ్రై అవ్వలేదు, బట్ 2nd డే వచ్చేసి చక్కగా అప్పడాల్లాగా మనకి సెట్ అయిపోయినాయి. ఇవి ఏదైనా 8-8 దాంట్లో పెట్టేసుకుంటే మనకి అలాగే ఉంటాయి, లేదు పాడవకుండా కనీసం 4-5 నెలలు అలా ఫ్రెష్గా ఉంటాయండి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మీరు యూస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.